ఓకే ఓకే సార్, సార్ మాట్లాడండి, సార్ మాట్లాడండి కొద్దిగా. ప్రజా సంకల్ప యాత్ర ముగిసి 2 సంవత్సరాలు గడిపాం, 2 సంవత్సరాలు పూర్తి. ప్రజా సంకల్ప యాత్ర అంటే తెలిసిన శ్రీకాకుళం వరకు 1000 కిలోమీటర్లు ఎండనుగా వారనుగా చెల్లెనుగా పాదయాత్ర చేసినటువంటి, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారో దానికన్నా ఇంకా ఎక్కువ కిలోమీటర్లు నడిచినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు జగన్మోహన్ రెడ్డి గారు చూసి నిరసపడుతూ ఉన్నాయి, కుళ్ళుకుంటూ ఉన్నాయి. మనం అందరం కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైనా రాజకీయంగా ఏదైనా సాధించాలి అని చెప్పి ఆలోచించారు. ఎవరు కలిసినా ఎవరు వెళ్ళిపోయినా ఈ రాష్ట్రంలో 2024లో వ్యక్తిగతంగా ఇండివిజువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వస్తాము అని చెప్పి సందర్భంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నారు, ఇంగ్లీష్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఆఖరికి నిన్న కాక మనం తీసుకున్నటువంటి జగనన్న వన్ టైం చెప్పినటువంటి ఓటీఎస్ దాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు తీసుకున్నా 1,00,000 మందికి ఒక మంచి చేసేదానికి ఆయన ఆలోచన చేస్తాం. ఉదాహరణకి ఈ ఓటీఎస్కి అనుమానంగా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, తెలుగుదేశం చేయలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేయగలిగారు అని చెప్పి ఈ సందర్భంగా నేను అన్నాను. ఎందుకంటే ఒక మంచి గవర్నెన్స్, మంచి ప్రభుత్వాన్ని, అవినీతి లేనటువంటి ప్రభుత్వాన్ని, ప్రభుత్వం ప్రజల గుమ్మం మందుకే తీసుకెళ్ళినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ఉంది అని చెప్పి 120 కోట్ల డబ్బుల్ని వారి అకౌంట్లో నేరుగా డీబీటీ ద్వారా డైరెక్ట్ బెంచ్ ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ గడిచినటువంటి కాలంతో పాటు రాబోయే రోజుల్లో ఈ 2.5 సంవత్సరాల్లో ఒక మంచి పరిపాలన, ఇండస్ట్రీస్ కానీ లేదంటే ఇతర వాణిజ్యపరమైనటువంటి అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ తన పాదయాత్ర ద్వారా ఎన్నికల మేనిఫెస్టోని నవరత్నాన్ని తీసుకుని వచ్చి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో మంచి పరిపాలన చెప్పారు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రం కరోనా టైంలో కూడా ఇంత దృఢంగా, ఇంత ఆత్మవిశ్వాసంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు, కడుగు బలహీన వర్గాల వారందరూ ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండబట్టే, ఆయన పాదయాత్ర చేయబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అని చెప్పి. కాబట్టి ఈ పాదయాత్ర ముగిసినటువంటి రోజు మేమందరం కూడా ఈరోజు ఒక సమావేశం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. నేను కాదు, నేనేం వాళ్ళు పాదయాత్ర మూడో డీజిల్ గౌరవ సెంట్రల్ సర్వీసెస్ గారు